హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఇంకొక స్పెషల్ రెసిపీలోకి వెళ్తున్నాము. అదేంటంటే ఆకాకరకాయలు. అది అందరికీ తెలుసు అనుకుంటాను. ఇక్కడ కొంచెం రేర్గా దొరుకుతాయి. అది కూడా సీజనల్గానే దొరుకుతుంటుంది కాబట్టి మనం ఈ సీజన్లోనే దాంతో చేసుకోగలిగే ఎన్నో రెసిపీస్ ఉన్నాయి. అవన్నీ కూడా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు స్పెషల్గా చేసే ఒక ఫ్రై ఐటెం నేను మీకు చేసి చూపిస్తాను. ఆ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఆకాకరకాయలండి. తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి. మనకి జనరల్గా హైదరాబాద్లో దొరికేవి కావు, కానీ ఇది ఏజెన్సీ పంట. కానీ ఇప్పుడు తెస్తున్నారు కదా, అన్ని మార్కెట్లకి ట్రాన్స్పోర్టేషన్ బాగా ఉంది కాబట్టి మనం దీంతో ఇవాళ ఒక డిఫరెంట్గా మంచి టేస్టీ ఫ్రై ఒకటి చేసి చూపించబోతున్నాను మీకు. దానికోసం ఆకాకరకాయలని వీటిని ముందే శుభ్రంగా నీళ్ళల్లో కాసేపు నానబెట్టి కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఇలా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఈ ఆకాకరకాయతో ఈ ఫ్రై ఒకటే కాదు, ఇంకా చాలా రకాల వెరైటీస్ కూరలు చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది. ఇది ఒక స్పెషల్ టేస్ట్ వస్తుందన్నమాట. మనం ఎప్పుడు రెగ్యులర్గా దొండకాయ బెండకాయ తింటూ ఉంటాం కదా, అల్లాటప్పుడు ఇవేవైనా కొత్త వెరైటీ వచ్చినప్పుడు ఇలాంటివి తెచ్చుకొని చేసుకుంటూ ఉంటే మనకి కొంచెం లంచ్ కానీ డిన్నర్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. అందరూ ట్రై చేసి చూడండి ఈ ఫ్రైని. చూసారా, అలా పలచగా మనం చక్రాల్లో తరిగేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి మనం. దీనికి ఏంటంటే ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా అవి కూడా తరిగి పెట్టుకోవాలి, చింతపండు గుజ్జు కొంచెం చిక్కటిది, అది మెంతి కారం, కొంచెం కరివేపాకు, ఆయిల్, ఉప్పు, పోపుకి సామాన్లు సరిపోతాయండి. పెద్ద ఇంగ్రీడియంట్స్ అవసరమేం లేదు. కానీ ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఈ ఆకాకరకాయల్ని. ఇదేంటంటే మామూలుగా ఫ్రై కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. మా పిల్లలకి ఇలా డీప్ ఫ్రై చేస్తే చాలా ఇష్టం. అందుకని మీకు కూడా చూపించవచ్చు అని నేను ఇది డీప్ ఫ్రై చేసి ఈ వెరైటీ చూపిస్తున్నాను. చూసారా, ఇంట్లో అందరి కోసం మళ్ళీ నేను పక్కన మామూలు ఫ్రై చేసుకుంటున్నాను. ఇది హెల్దీ అని చెప్పను కానీ చాలా టేస్టీ అని మటుకు చెప్పగలను. ఒక్క 5 మినిట్స్లో తొందరగా వేగిపోతాయండి. ఇవి కూడా ఎక్కువ ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేస్తున్నాం అన్నమాట, కానీ ఇది ఆయిల్ని ఎక్కువగా ఏమీ ఇది చేసుకోదు. అందుకని మనం ఇందులో వేయించినంత మాత్రాన ఎక్కువ ఆయిల్ ఫుడ్ అని అనుకోంత అవసరం లేనట్టుగా కొంచెం ఆయిలే పీల్చుకుంటుంది ఇది. చూసారా ఎంత తొందరగా వేగిపోతున్నాయో. ఈ మెంతికారం, ఇందులో వాడే మెంతికారం మీకు ఇంతకుముందు నేను వంకాయ కూరకి దేనికైనా రెడీ చేసి పెట్టుకుంటే ఇలాంటి కూరలన్నీ చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు అని చెప్పాను కదా, అదే మెంతికారం. అంతే, ఇప్పుడు ఫ్రై అయిపోయి కదా, మనం ఒక ప్లేట్లోకి వీటిని షిఫ్ట్ చేసేసుకుందాం. అదేంటంటే ఆ ఫ్రై అవ్వడం కూడా నూనెలో వేసాం, క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఆయిల్ని వేరే దాంట్లోకి తీసేసుకొని ఇంకొంచెం అదే బాండి పెట్టేసి ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం. దీంట్లోకి మామూలుగా తెలుసు కదా పోపు సామాను, మినపప్పు, శనగపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. ఇవి బాగా ఫ్రై అవనివ్వాలి. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసేసుకోవాలి దాంట్లో.
ఈ ఉల్లిపాయ వేగుతూ ఉండగా మనం కొంచెం పసుపు వేసుకుంటున్నాము. ఈ చిక్కగా చింతపండు గుజ్జు తీసి పెట్టుకుంటాం కదా, ఇది ఫ్రై అయ్యాక అది కూడా వేసుకోవాలి. కొంచెం ఏంటంటే మన ఫ్రై కూర అయినా కానీ పుల్ల పుల్లగా ఉప్పుగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. మెంతికారం కూడా వాడుతున్నాం మనం పచ్చికారం కాకుండా. అదిగో చింతపండు మగ్గు వేసేయాలి. అది చింతపండు గుజ్జు దాంట్లో కలిసిపోగానే ఇప్పుడు సాల్ట్ మనకి కూరకి దీనికి సరిపడా వేసుకోవాలన్నమాట. మనం ఫ్రై చేసిన ఆకాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటికి కూడా సరిపోయేటట్టు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మెంతికారం వేసుకొని ఒక రెండు సార్లు అటు ఇటు కలిపి ఆ ఫ్రై అయిన ఆకాకరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దాన్ని బాగా కింద నుంచి పైకి బాగా కలపాలండి. అవి ఆ పులుపు ఉప్పు మెంతికారం తాలూక కారం అన్నీ ముక్కలకి పట్టాలి. పట్టాలంటే మనం అలా జాగ్రత్తగా అవి ముక్కలు అయిపోకుండా జాగ్రత్తగా కలిపేసి ఒక్క రెండు నిమిషాల సేపు మూత పెట్టి ఉంచుకుంటే మన ఆకాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చూసారా పెట్టేసాను అలాగా. అంతే, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఆకాకరకాయ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.